అమరావతి పరిరక్షణ కోసం 45 రోజులుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులకు తొలిసారి అధికార వైకాపా ప్రజాప్రతినిధి నుంచి సంఘీభావం లభించింది. మందడం వెలగపూడి దీక్షా శిబిరాలకు వెళ్లిన వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రైతులతో చర్చలకు ప్రతిపాదించారు. అమరావతి రైతులకు న్యాయం చేశాకే ప్రభుత్వం ముందుకెళ్తుందని హామీ ఇచ్చారు. అమరావతి కోసం రాజీలేని పోరాటం చేస్తున్న రైతులతో చర్చలకు సిద్దమని గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పారు. మందడం వెలగపూడిలో దీక్షా శిబిరాలను ఆయన సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులందరికీ న్యాయం చేసే దిశలో త్వరలోనే చర్చల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక్కడ భూములు ఇచ్చిన వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు, వారందరికీ కూడా న్యాయం జరగాలి. న్యాయం జరిగే ప్రక్రియ తొందరలోనే అందరం కూడా ఆశిద్దాం. ఆ న్యాయం చేసే ప్రక్రియ తొందరలోనే స్టార్ట్ అవ్వాలని చెప్పి ఆ ఎమోషన్ మాకు తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా అన్ని విధాలుగా కూడా మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తప్పకుండా మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కమిటీ తొందరలోనే వేసే కార్యక్రమం ఉంటుంది. వారు వచ్చినప్పుడు మాత్రం మీ వైపు నుంచి చెప్పవలసినవి, మీ వైపు నుంచి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు తెలియజేసుకోవచ్చు. కూర్చొని మాట్లాడటం అనేది ముందు స్టార్ట్ అయితే మీకు న్యాయం చేయడానికి కూడా ఒక ఇది ఉంటుంది. అలా కాకుండా దూరంగా జరిపితే కనుక లేదు, ఎవరితో మాట్లాడడం అని కనుక దూరంగా జరిపితే మాత్రం అది కష్టం అవుతుంది. కాబట్టి దానికి మీరు అందరూ కూడా రెడీ అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. కృష్ణదేవరాయ గారు, మా జేఏసీ తరఫున కోరితే ఒకటే, మాతో చర్చ అంటూ జరిగితే అది అమరావతిని కొనసాగిస్తూ చేయాల్సినటువంటి చర్చ సార్. తప్పకుండా మా తరఫున మా యొక్క ఈ యొక్క ప్రాంత ప్రతినిధిగా మా వాయిస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాన్ని తెలియజేయాలి. ఇక్కడ చాలా మంది అవాస్తవాలు తెలియజేయటం వల్ల ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని అందరూ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతులకు న్యాయం చేశాకే ముందుకెళ్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చ జరుగుతోందన్నారు. ఒకటి మాత్రం మీరు చెప్పదలుచుకున్నాం, రైతులకి, రైతుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారు, న్యాయం చేసి ముందుకు వెళ్తారు. ఏ విధంగా కూడా 151 సీట్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ఆయనకి అన్ని విధాలుగా సహకరించారు, ఆయనకి సహకరించారు కాబట్టి 151 సీట్లు వచ్చినాయి. తప్పకుండా ఇక్కడ వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి మీకు చూపిస్తారు. వారికి ఏం చేస్తారు, ఇక్కడ రైతులకి ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఈ 29 గ్రామాల వారికి ఏం చేస్తారనే క్లారిఫైడ్గా తప్పకుండా వారందరికీ కూడా చేరవేస్తాం. ఇంకా మాట్లాడతారు దీని గురించి, ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని. తప్పకుండా ఇది ఏదో ఒక రోజు అయిపోయేది కాదు, ఇది లేకపోతే ఒక దగ్గర కూర్చొని మాట్లాడితేనే మాట్లాడినట్టు కాదు. దాని గురించి ఆలోచిస్తున్నారా, దాని గురించి చర్చ చేస్తున్నారా, తప్పకుండా చర్చ చేస్తున్నారు. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, కొన్ని నెలలు జరుగుతుంది. తప్పకుండా అన్ని వర్గాల వైపు నుంచి అటు ప్రభుత్వం వైపు నుంచి ఇంకా మాట్లాడేది, వీరికి చేరవేయాల్సిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా వీరికి చేరవేస్తారు. తప్పకుండా వీరందరికీ కూడా చెప్తారు, చెప్పి మేము వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మేము తీసుకెళ్తాం. మందడం తర్వాత వెలగపూడిలో పర్యటించిన ఎంపీ రైతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోదన్నారు. మా పార్టీ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా ఆయన కూడా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న రైతులకు ఏ విధంగా నష్టపరచకుండా వారందరికీ కూడా తగు న్యాయం చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల కూడా న్యాయం చేస్తామని చెప్పి మేము అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి, తప్పకుండా రైతులకి దూరం చేసుకుని ఆయన ఎప్పుడు కూడా రాజ్యం ఎప్పుడు కూడా పరిపాలించరు, రైతులకు దగ్గరగా ఉండి పాలించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్పి మేందరికి కూడా తెలియజేసుకుంటూ మీ బాధ ఏదైతే ఉన్నదని మాకు అర్థమవుతోంది.